నేను కాక మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారన్నమాట అన్న ఏంటన్నా మీరు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు మీరు ధనవంతులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు టమాటా పంట అయితే వేయాలని చెప్పేసి వెంటనే నేనైతే రెంట్ అయితే తీసుకున్నా అన్నమాట ల్యాండ్ ల్యాండ్ రెంట్ తీసుకుని వెంటనే ఇంకా టమాటా పండ్ల పంట అయితే చేశాను అలాగే నాకు అదృష్టం కూడా మరించినట్టు ఉంది లక్ష్మీదేవి వచ్చినట్టు వచ్చింది అన్నమాట ఇక్కడ చూసుకుంటే మన టమాటాలు అయితే చాలా ఉన్నాయి అవును మావయ్య చాలా టమాటాలు ఉన్నాయి మావయ్య మేము పొద్దు నుంచి టమాటాలు అమ్ముతున్నాం మావయ్య కేజీ 100 లెక్కన అమ్ముతున్నాం మావయ్య ఏమంటారు అంతే మార్కెట్ లో కేజీ 200 అమ్ముతున్నారు కానీ పెనస్టర్ దొరకదు చాలా తక్కువగా చౌకగా అమ్ముతున్నాం మన సబ్స్క్రైబర్స్ కోసమని అరే సింగర్ మీరేం చేస్తున్నారు సార్ మీరు అలా కుర్చీలో కూర్చొని ఉంటే టమాటాలు ఎవరు అమ్ముతారు సార్ ఎవరు బేరం ఆడతారు మళ్ళీ వాళ్ళు వచ్చి 80 రూపాయలు 50 రూపాయలు అడిగితే ఎవరు కొంటారు సార్ సార్ దయచేసి చెప్తున్నాను టమాటాలు 150 రూపాయల వరకు అయితే అమ్మండి సార్ రింగం గారు ఏంది టమాటా 150 రూపాయలకి అమ్ముతున్నావా ఈ లెక్క చూసుకో ఈసారి 350 రూపాయల లెక్క అమ్ముతాను నీవు దెబ్బ తొక్కొట్టేసరడైపోతావు నువ్వేం కంగారుడవడం పెనస్టార్ మావా వెళ్ళు వెళ్ళు నీ పంట పండించు త్వరగా వెళ్ళు ఈ పాటికి నీకు మళ్ళీ ఇంకో పంట చేతికొచ్చి ఉంటది త్వరగా ఇలా టమాటా పళ్ళు కూడా తీసుకొచ్చాయి మొత్తం అన్నిటిని అమ్మేద్దాం ఏమంటారు శించాన్ అవును మావయ్య లిటిల్ సింగ్ మావయ్య చెప్తుంది కరెక్ట్ ఇంకా వెళ్ళి టమాటా పళ్ళు తీసుకురండి ఎందుకంటే సరిపోయి ఈ పాటికి రష్ ఎక్కువైపోయింది ఆల్రెడీ లిటిల్ సింగ్ మావయ్య వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారంట అంటే పోలీస్ స్టేషన్ కూడా చెప్పుంచానంట ఖచ్చితంగా ఈ పాటికి అందరూ అదుగు మై కార్లు వస్తున్నాయి మీరు త్వరగా వెళ్ళండి త్వరగా మిగిలిపోయిన టమాటా పండ్లు కూడా తీసుకొచ్చేయండి తక్కువ ధరకు అయితే అమ్మేద్దాం సరే రక్షించాను సరే నేను వెళ్ళొస్తాను కానీ శించాను ఎందుకే నువ్వు టమాటా పండ్లు ఏమని చెప్పు అమ్ముతున్నారు ఇందా నుంచి ఏది ఒకసారి చూపించమని ఎలా అమ్ముతావు ఒకసారి ఏమంది మన సబ్స్క్రైబర్స్ అయితే టమాటా పళ్ళు ఫ్రీ టమాటాలు అమ్మ టమాటాలు ఏమో ఇలా అమ్మకూడదా అబ్బో సూపర్ రక్షించాను మన సబ్స్క్రైబర్స్ ఫ్రీగా ఇస్తున్నావు టమాటాలు ఓకే ఓకే మొత్తానికి మన శించాను గాడు కూడా బిజినెస్ లో దిగేస్తున్నాడు ఇక మన శించాను గాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు ఏమంటారు ఫ్రెండ్స్ మన శించాను గాడు సూట్ బూట్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి భలేగా ఉంటది కదా నాకైతే ఈసారి టమాటా పండ్ల పంట అయితే బాగా పండింది అందుకే 100 టన్నులు టమాటా పండ్లు అయితే తీసుకొచ్చేసాను ఈ దెబ్బతో ప్రతి కేజీ 250 రూపాయలు లెక్కన అమ్ముతున్నా ఇక చూసుకోండి మనమే ఈ ప్రపంచంలో కాదు ఈ లాస్ సెంటర్స్ లోనే అతిపెద్ద కింగ్ డైమండ్ కింగ్ అవబోతున్నాం అమ్మయ్యా ఇప్పుడు వెళ్ళి ఇంకొక 100 టన్నులు మిగిలిపోయినాయి టమాటా పండ్లు అవి కూడా ట్రాక్టర్ కేసుకొచ్చేస్తా అరే ఏం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి ఏదో చూస్తున్నట్టుగా ఉన్నాడు మనం వెళ్ళి ఫాస్ట్ గా వెళ్ళి టమాటాలు తీసుకొచ్చేద్దాం పదండి మిత్రులారా అరే నాకైతే టైం అయిపోతుంది త్వరగా వెళ్ళాలి ఏమైందబ్బా ఈ బైక్ సడన్ గా పెట్రోల్ అయిపోయింది రక్షించాను నేను ఎక్కువ రేటు అమ్ముతాను నువ్వు ఎక్కువ రేటు అమ్ముతావు చూసుకుందాం తారా ఎవరు మామయ్యకి ఎక్కువ రేటు మీ కుక్కన లోపలికి వెళ్ళు నీ వల్ల సగం టమాటాలన్నీ కుల్లిపోతున్నాయి అది గది లెక్క ఎవడో ఒకడు వస్తాడు ఇప్పుడు రే శించాన్ చూసుకుందాం రా నువ్వు నేను సరేనా సింగ మామయ్య నీకు నోరు ఎక్కువైపోయింది ఏంటి నా చాప్ నీళ్ళు అన్ని మంది మాట్లాడంటావా నా చాప్ ఏం కాదు నువ్వే టమాటాలు తినేస్తున్నావు మొత్తం టమాటాలన్నీ కడుపులో ఉన్నాయి కాంటే కడుపు తీసి చూపిస్తారా సరే సరే ఛాలెంజ్ ఓకే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టమాటాలన్నీ నావి రైట్ సైడ్ ఉన్న టమాటాలన్నీ నీవి దా చూసుకుందాం ఎవరు ఎక్కువ రేటు అమ్ముతారో తెలుసుకుందాం సరేనా సరే రా శించాన్ నాతోనే ఛాలెంజ్ వస్తున్నావు చూసుకుందాం అది కూడా లిటిల్ సింగ ఛాలెంజ్ అంటే తెలుసు కదా ఆటా మాజీ సటక్లీ చూసుకుందాం ఎవరు ఎక్కువ రేటు అమ్ముతారో ఎవరు మామయ్యకి ఎక్కువ లాభాలు తీసుకొచ్చి పెడతారో అది తెలుసుకుందాం ఈరోజు అమ్మయ్య మొత్తానికి అయితే నా పంట పొలం దగ్గరికి అయితే వచ్చేసాను ఫాస్ట్ గా వెళ్ళాలి నా పొలంలో మొలకలు ఎత్తే లేకపోతే పండ్లు పండాయో లేదో చూడాలి టమాటా పళ్ళు అలాగే ఈసారి ఆపిల్ పంట కూడా వేద్దాం ఎందుకంటే రాబోయే సీజన్ లో ఆపిల్ రేట్ కూడా పెరిగిపోతున్నాయి అంట జాగ్రత్తగా ఉండండి మిత్రులు ఆ ఆపిల్ తినే ముందు అరే ఇదిగోండి నా చెట్టు అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి చాలా టమాటా పళ్ళు అయితే ఉన్నాయి అబ్బా బాబా ఈసారి మళ్ళీ పంట పండబోతుందిరా ఆహాహా ఈ పాటికి నాకు ఇంకో 100 కేజీలు టమాటాలు వచ్చినట్టే ఆహా ఇక్కడైతే చెట్లు అయితే మొలిచేసాయి మళ్ళీ మన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నట్టుగా ఉన్నారు ఇక్కడ చూడండి మళ్ళీ మళ్ళీ పంట వస్తున్నట్టున్నారు ఆహా అప్పుడే ఇక్కడ మొలకలు కూడా వచ్చేసినాయి ఇక చూసుకో మనం ట్రాక్టర్ వేసుకుని తినేద్దాం పదండి అరే ఎవర్రా ఇక్కడ పొలానికి నీళ్ళు కొట్టలేదు ఏం చేస్తున్నారు ఒరే ఏంట్రా ఎదవల్లారా మీకు పొలానికి నీళ్ళు కొట్టమంటే ఏదో సోద ఎక్కువైపోయింది ఈ మధ్య పనిలో వాళ్ళని పెట్టుకోవడానికి కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది మిత్రులారా చూడండి పనిలో పెట్టుకుంటే ఆ పని వాళ్ళు చూడండి అక్కడ పని మానేసి మరీ సోద పెట్టుకున్నారు రే వెళ్ళి పని చేయంటారే మీకేం చెప్పానా కాకులని గద్దలు తరమని చెప్పానా ఈ మధ్య కాకులు గద్దలు వచ్చి కూడా టమాటాలు తినేస్తున్నాయి అరే ఓనర్ అయ్యండి నేనే మొత్తం పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది సరే నా ట్రాక్టర్ ఎవడరా ఇక్కడ కేసు పెట్టింది మొత్తానికి అయితే అద్దం బద్దలు కొట్టేసి అయితే లోపలికి అయితే ఎక్కేసాం పదని వెళ్ళి చూద్దాం నా పొలం మొత్తం తినేద్దాం ఒకసారి తినితే చాలు మళ్ళీ ఇంకో 100 కేజీలు టమాటా పనులు అయితే పండుతాయి ఇక్కడ చూసారా చెట్లు ఎలా బాగా పండినాయో ఆ లోపల ఏంటి అనుకున్నారు ఆ లోపల వచ్చేసరికి ఆపిల్ పంట వేసాను లెఫ్ట్ లో చూసారా బాగుందా వావ్ మన పొలంలో చాలా మంది అయితే బాగానే పనిచేస్తున్నారబ్బా పనిచేయండి పనిచేయండి ఓకే ఓకే అక్కయ్య గారు మీరు వెళ్ళి భోజనం చేసినాడు అరే భోజనం చేసే వాళ్ళంటే చేసి వచ్చాను రా నీ లోపల పనం పొలం అయితే దున్నేద్దాం పదని మిత్రులు మొత్తానికి అయితే దున్నేద్దాం దున్నేసిన తర్వాత ఇంకా ఎక్కువ పంట పొలాలు అయితే పండిపోతాయి ఇక చూసుకోండి టమాటాలు యాపిల్ మొత్తం అమ్మేసి మనం ఇక లాస్ట్ సెంటర్స్ లోనే అద్దెత ధనికుడు కుర్బైరుడు అయిపోదాం ఏమంటారు మిత్రులరా మీరు అనుకుంటారు కానీ ఇక్కడ రైతు పని కూడా చాలా కష్టమే ఎందుకంటే ట్రాక్టర్ ఇలాంటి పొలం పల్లె ప్లేస్ లో నడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ సాయి పల్లవి చూసారా మనకి ఫిదా మూవీలు ఎలా నడుపుతారో నేను కూడా అలాగే నడుపుతాను ట్రై చేద్దాం చూద్దాం పదండి అది గది లెక్క మొత్తానికైతే భలేగా నడుపుతున్నాం సూపర్ ఉంది సరే నేనైతే అలసిపోయినట్టుగా కాసేపే రష్ తీసుకుంటాను అరే చూసావా శించాన్ నీకంటే ఎక్కువ టమాటాలు అమ్ముతానని నిరూపించాను ఇది లెక్క మరి లిటిల్ సింగం అంటే ఆటా మాజీ సెటకిలీ మామూలుగా ఉండదు రక్షించాను నాతో ఛాలెంజ్ చేసే ముందు ఒక్కసారి వెనక ముందు ఆలోచించాల్సింది ఎందుకంటే నీకంటే ఎక్కువ టమాటాలు ఎక్కువ రేట్ అమ్మ చూపించాను చూసావా అది లెక్క ఏంటి ఏంటి లిటిల్ సింగం అనే ఎక్కువ చేస్తారు నాకంటే నువ్వు ఎక్కువ రేట్ అమ్మేవా ఏది చూపించు ఏంటి నీ దగ్గర ఉన్న టమాటాలు నా దాంట్లో దుబ్బి అమ్మమ్మ నేను కాసేపు సుసు పోసుకుందాను పక్కకి వెళ్తే నీ దాంట్లో ఉన్న టమాటాలు మొత్తం నా దాంట్లో వేస్తావా ఇది చీటింగ్ చీటింగ్ సబ్స్క్రైబర్స్ మీరే కామెంట్ చేసి చెప్పండి లిటిల్ సింగం కంటే నేను ఎక్కువ టమాటాలు మనం కామెంట్ చేయండి అరే ఏంట్రా ఈ ఊర్లో ఎక్కడ కూడా దొంగతనం చేద్దాం అంటే అన్ని ఇళ్ళకి తాళం వేసింది ఏంటికి వెళ్ళాలి అరే ఇక్కడ ఎవరో బుడ్డాగాలు ఉన్నారు అబ్బా టమాటాలు ఊరే నాయనా ఈ డైమండ్స్ కంటే ఎక్కువ రేటు కదా
అరే బాబు, నేనెవరో తెలుసా? ఈ ఊరు సీఐని, మర్యాదగా ఈ టమాటాలన్నీ నాకు అప్పచెప్పండి. ఇలా ఇల్లీగల్ గా మీరు టమాటాలు రవాణా చేయడం చట్టరీత్యా నేరం. అర్థమవుతుందా? ఏంటి తమ్ముడు నువ్వు పోలీస్ డ్రెస్ లో ఉన్న నీకే చెప్తుంది అర్థమవుతుందా? అరే ఈడేంటి నోరు మెదపట్లేదు, మర్యాదగా టమాటాలన్నీ ఇస్తారేవరా? ఎవర్రా నువ్వు? నేనేరా ఈ ఊరికి సీఐని లిటిల్ సింగం, ఆటా మాజీ సటిక్లీ. ఏ జోకర్ ఎవరు నువ్వు? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో చచ్చిపోతావు. అర్థమవుతుందా? ఏ నన్నే కొడతావా రే, నీకు మూడిందిరా. రే నీకెన్నిసార్లు చెప్పాలరా, మర్యాదగా టమాటాలు ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే చిన్న పిల్లలను కూడా చూడండి, మిమ్మల్ని కిడ్నాప్ చేసేస్తా. రే నన్నే కొడుతున్నావు. రే పిల్లడు, రే నన్నే కొడతావు. రే రే రా, ఎవడ్రా నువ్వు? అరే శించాన్, ఏంట్రా దిష్టి బొమ్మలు చూస్తున్నావు? త్వరగా మామయ్యకి కాల్ చేయరా. రే జోకర్, నువ్వు అయిపోయావరా? నువ్వెవడవో నాకు తెలీదు, కానీ ఈ రోజు నా చేతిలో మాత్రం నువ్వు చచ్చిపోతావు. ఏంట్రా, పోలీస్ యూనిఫామ్ లేదు, నువ్వు ఈ ఊరికి సీఐ వా? మరి నువ్వే, నేనెవర్రా? నువ్వు సీఐ అయితే ఏంటి ఫ్రెండ్స్? మొత్తానికైతే ఈ జోకర్ గారిని అయితే పడుకోబెట్టేశాం, కానీ పాపం షించన్ గాడు. అరే షించన్ గాడిని ఏం చేసావరా జోకర్? నా యాల్ది షించన్ గాడికి ఇద్దరు నవ్వాలి, నీకు మూడిందేరా. వీళ్ళ బాస్ ఎవరో కనుక్కొని ముందు వాణ్ణి చంపాలి. ఏంట్రా మీరంతా దండుపాలెంగా అంగిలాగా ఈ ఊరిని పడి మీద పడి దొంగతనాలు చేస్తున్నారంట. ఈ మధ్య నా కంప్లైంట్ అయితే వచ్చింది నా పోలీస్ స్టేషన్లో. సరే ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడినైతే వ్యాన్ ఎక్కిచ్చేసి పంపించేద్దాం. ఈ నా కొడుకు వల్ల మన షించాన్ గడు మనకు దక్కకుండా పోతాడో నాకైతే భయం వేస్తుంది. టమాటాల దొంగ దొరికేశాడు మొత్తానికి. ఈ ఊళ్ళో టమాటాలు ఎలా పోతున్నాయి అనుకున్నా, వీడే అనుకుంటా టమాటాల దొంగ. రే టమాటాల దొంగ, వెళ్ళిపోరా ఇక్కడ నుంచి, వెళ్ళిపో. యా మొత్తానికి వీడినైతే చంపేశాం, కానీ షించాన్, రే షించాన్ రా. అయ్యో షించాన్ గడికి ఏమైందో ఏంటో, అర్జెంటుగా మామయ్యని పిలవాలి. మామయ్యకి ఫోన్ చేస్తా, మామయ్యకి ఫోన్ చేయాలి. రే షించాన్, నీకేం కాదురా? అరే వీడేంటి ఉండే కొద్ది నల్లగా మారిపోతున్నాడు. హోరీ భగవంతుడా, మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, నా కడువు ఖాళీగా ఉంది, అర్జెంటుగా వెళ్ళి ఇంటికి వెళ్ళి మెయ్యాలి. అరే మీరైతే పని చేసుకోండి అక్కలు, పని చేసుకోండి. త్వరగా మనం పంట పొలంలో మళ్ళీ ఇంకొక ఇంటా టమాటాలు అయితే పండిద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇక్కడ పండిన టమాటాలన్నీ ఫ్రీగా ఇచ్చేద్దాం. మీరు టమాటా వత్తడి టమాటా ఏమన్నా చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరాలి. చాలా మనకి టైం అయితే లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అరే నా బుల్లెట్ బండి అయితే ఇక్కడ ఉంది, ఎండకైతే మండిపోతుంది, సీటు మీద కూర్చోగాలి. అబ్బో మండిపోతున్నారా బాబు, నా వెనకాల సీటు. ఓకే ఓకే, మనకైతే టైం అయిపోయింది. పాపం పిల్లలకైతే ఇంకా అన్నం కూడా వండలేదు ఇంటి లోపల. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో, వాళ్ళని అయితే టమాటాలు అయితే అమ్మమని చెప్పాను. పాపం ఇంటి దగ్గర వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు, వాళ్ళకి ఏమీ కూడా పెట్టకుండా వచ్చేసాను. ఫాస్ట్గా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. అరే టైం అయిపోతుంది, 1 గంట అయిపోతుంది. ఓకే వచ్చేసాం, మనం ఇంటి వరకు అయితే వచ్చేసాం, 10 లోపలికైతే వెళ్ళిపోదాం. అమ్మయ్య దారికైతే వచ్చేసాం. అరే ఏంట్రా ఇంటి బయట ఎవరు లేరు, అంతా నిర్మర్శనగా ఉంది, ఎవరు లేరేంటి ఇక్కడ, అందరూ వదిలేళ్ళిపోయారేంటి ఇల్లు? ఒరే ఎక్కడున్నారా అమ్మయ్య? మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాం. అరే ఏంటి ఇక్కడ లిటిల్ సింగం ఏడుస్తున్నాడు. అరే లిటిల్ సింగం, లిటిల్ సింగంకి ఏమైంది? అరే షించాన్కి ఏమైంది, నల్లగైపోయాడు. అరే ఏంట్రా ఏం జరిగింది లిటిల్ సింగం? అరే ఏడుస్తూ ఏడుస్తూ లిటిల్ సింగం కూడా చనిపోయాడా? రే చనిపోయాడా, మీకేమైందిరా? ఏమైంది ఫ్రెండ్స్, ఏమైంది? అరే టమాటాలు కూడా మాయమైపోయినాయి, డబ్బులు కూడా లేవు ఫ్రెండ్స్. ఏం జరిగింది ఫ్రెండ్స్? అరే వీళ్ళని అర్జెంటుగా ఇప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోదాం, ఫాస్ట్గా వీళ్ళని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అసలు ఏం జరిగింది? టమాటా పళ్ళన్నీ మాయమైపోయినాయి, ఎక్కడ డబ్బులు కూడా కనిపించట్లేదు. నాకేదో తేడా కొడుతుంది, ఎవడో ఎవడో ఈ పని చేస్తుంటాడు, ఎవడో దొంగన కొడుకు ఈ పని చేస్తుంటాడు. మనం అర్జెంటుగా వీళ్ళిద్దరిని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోదాం మిత్రులారా. ఫాస్ట్గా, అసలు మనకైతే టైం లేదు మిత్రులారా, మొత్తానికి అయితే వీళ్ళనైతే కార్లకి అయితే ఎక్కించేద్దాం. ఓకే మొత్తానికి కార్లకి అయితే ఎక్కించేస్తాను, ఇక్కడ త్వరగా మనం హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలి. పాప వీళ్ళు కదా, ఏం జరిగింది ఏంటో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. మనం త్వరగా త్వరగా వెళ్ళాలి. అమ్మయ్య వచ్చేసాం, ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. అరే యార్ నాకెందుకు దాహం వేస్తుంది, త్వరగా వాటర్ అయితే తాగాలి. అమ్మయ్య ఇక్కడ పక్కన అయితే నది ఉంది. ఒరే వెనకలేంట్రా సింహం? అమ్మో ఇది చిన్న సింహం కాదు, సరిపోయింది, అదే పెద్ద సింహం అయితే ఈ బడికి నన్ను తినేసేది. నేను త్వరగా త్వరగా వెళ్ళి వాటర్ తాగేసి వస్తాను, నాకైతే చాలా దప్పికగా ఉంది. మధ్యాహ్నం అంతా ఎండలో కష్టపడి పనిచేశాను కదా, ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగలేదు. అమ్మో ఈ సింహం చూడండి, నా వైపు అదోలా చూస్తుంది, నాకు సింహాలంటే చాలా భయం. ఫ్రెండ్స్ మీలో సింహాలంటే భయం ఉండాలి ఎంతమంది, అలాగే ఇష్టం ఉండాలి ఎంతమంది చెప్పండి. అరే ఏంటిది ఇక్కడ ఏదో మెరుస్తుంది, వాటర్ తాగుదామని వస్తే నాకేంట్రా ఇదేదో కనిపించింది. అరే ఉండండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అరే మాయమవుతుంది. అరే ఏంట్రా ఇది? అరే భగవంతుడా ఏందయ్యా ఇది, ఇలా ఉంది ఏంట్రా బాబు? అరే దీన్ని తాకుదాం. ఏంటిది? అరే నన్ను ఇది లాగేసుకుంటుంది ఏంటి? అరే నన్ను లాగేసుకుంటుంది. అరే అరే పైకి లాగేసింది. ఏంటిది వెహికలా? అరే ఏంటిది మొత్తం గోల్డ్ లాక్ కనిపిస్తుంది, ఏంటబ్బా ఇది? అరే నాకు ఎందుకో భయంగా ఉంది, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. నువ్వు లక్కీ ఛాన్స్ కొట్టావురా, నీకు జాక్పాట్ వరించింది, ఇది గోల్డ్ మ్యాన్ అయ్యే వెహికల్.
దీన్ని ఎవరైతే చూసి మొదటగా పట్టుకుంటారో వాళ్ళు గోల్డ్ మ్యాన్ గా మారిపోతారు. ఇప్పుడు నువ్వు దేన్ని పట్టుకున్నా అది గోల్డ్ గా మారిపోతుంది. కావాలంటే వెళ్ళి పరీక్షించుకో. ఏంటి ఇది గోల్డ్ గా మారిపోతుందా? నేను దేన్ని పట్టుకున్నా కానీ అది గోల్డ్ గా మారిపోతుందా? అమ్మో, అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే మన శించాన్ని లిటిల్ సింగం పట్టుకుంటే వాళ్ళు కూడా గోల్డ్ గా మారిపోతారేమో. ఉండండి, నేను ఈ కారు గోల్డ్ గా మారుతుందో లేదో చూద్దాం. అరే మారలేదేంటి? ఏం చేయాలి? అరే మారిపోయింది. అయ్యో ఏంట్రా ఇది నిజంగానే? అయ్యో బాబోయ్, ఇంతకీ ఎవరు ఎవరు సార్? మీరు సార్ ఎవరు? మీరు అవసరం? అందరూ నన్ను భగవంతుడా అని అంటారు, కానీ వాళ్ళకి లభించిన వరం నీకు లభించిందిరా పెన్ను స్టార్. నువ్వు లక్కీ ఛాన్స్ కొట్టావు, లక్ష్మీదేవి నీ తలుపు కట్టింది. వెళ్ళు వెళ్ళు, నువ్వు దేన్ని పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ జాగ్రత్త, మనుషులు పట్టుకున్న వాళ్ళు కూడా బంగారం అయిపోతారు. నీ శించాన్ని లిటిల్ సింగుని కాపాడుకో, వెళ్ళు. ఏంటి లక్ష్మీదేవి నా తలుపు తట్టిందా? అయితే ఒక్క నిమిషం, త్వరగా త్వరగా వెళ్ళైతే మనం హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. వచ్చేసాం, మనం హాస్పిటల్ అయితే వచ్చేసాం. డాక్టర్ డాక్టర్ ఎక్కడ ఉన్నారు? డాక్టర్ డాక్టర్ రెడీ డాక్టర్ డాక్టర్. అరే నా బంగారం కారు చూస్తే ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు, కానీ మన శించాన్ లిటిల్ సింగ్ అయితే కాపాడాలి. అదిగోండి డాక్టర్ అయితే అక్కడ ఉన్నాడు. డాక్టర్ త్వరగా మా శించానికి మా లిటిల్ సింగ్ ఏమైందో చూడండి డాక్టర్. అరే ఏంటి పెన్ను స్టార్ అంతలా బాధపడుతున్నావు? ఏం బాధపడకు, మీ శించానికి అయితే గాయాలు త్వరలోనే నయమైపోతాయి. శించాన్ కోలుకున్నాడు కానీ లిటిల్ సింగం కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ఏం కంగారు పడకు. అరే ఏంటది గోల్డెన్ కారు నీదేనా? వారే వా, ఏమనుందా గోల్డెన్ కార్? అవును, ఈ గోల్డెన్ కార్ నీకు ఎలా వచ్చింది? ఆ గోల్డెన్ కార్ నాకు నాకు ఒక వరం. అంటే అది మీకు ఎలా చెప్పాలి? పొద్దున నేను నదికి వెళ్తే అది ఏంటో తెలియదు డాక్టర్ గారు, నేను దేని ముట్టుకున్నా గానీ అది గోల్డ్ గా మారిపోతుంది. అందుకని నేను మిమ్మల్ని కూడా ముట్టుకోలేదు. అవును, ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? మరేం లేదు పెన్ను స్టార్, మీ లిటిల్ సింగ్ ను బతికించుకోవాలనుకుంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. ఆ మనీ నీకు ఎలా అరేంజ్ చేయాలో నేను నీకు చెప్తాను. ఏమీ లేదు, ఇక్కడ బాగా బలిసినోళ్ళు వాళ్ళ కార్లని రెంట్కి ఇస్తూ అమ్ముతూ ఉంటారు సెకండ్ హ్యాండ్ లో. వాళ్ళ కార్స్ ని గనక వాళ్ళ ఫ్లైట్స్ ని హెలికాప్టర్స్ ని గనక నువ్వు గోల్డ్ గా చేస్తే వాళ్ళు నీకు అంత లేనంత డబ్బిస్తారు. నువ్వు ఊహించలేవు, నువ్వు ఊహించలేవు పెన్న స్టార్, నువ్వు ఊహించలేవు. అంత డబ్బు నీ వశమవుతుంది. ఈ డీల్ నీకు ఓకేనా? అరే పెన్న స్టార్, ఓ పెన్న స్టార్, ఏంటి ఎక్కడున్నావు? అరే పెన్ను స్టార్ నీకే చెప్తుంది ఈ డీల్ ఓకేనా కాదా చెప్పు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఏంటి డీలా? సరే సరే, నా లిటిల్ సింగం కాపాడుకోవడానికి. లిటిల్ సింగం పైకిలే, లిటిల్ సింగం. అరే లిటిల్ సింగం బతికాడు డాక్టర్. ఓకే, మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధమే, కానీ ఆ బంగారం డబ్బుతో పాటు మా లిటిల్ సింగం ని ఎప్పుడు అనారోగ్యం పాలు కాకుండా మీరు కాపాడుతారని నాకు మాట ఇవ్వాలి. అప్పుడే నేను మీకోసం ఈ డీల్ చేస్తాను. వాళ్ళ కార్లన్నింటినీ వాళ్ళ ఫ్లైట్ అన్నింటి నేను బంగారంగా చేసి చూపిస్తాను, సరేనా? అలాగే అలాగే పెన్ను స్టార్, తప్పకుండా. ఓకే, నీకు కూడా కావాల్సినవి తీసుకో. నాకు బంగారం డబ్బులు ఇచ్చేసి నీకు కావాల్సిన వెహికల్ ఏదని ఇస్తే అది నువ్వే ఉంచుకో పెన్ను స్టార్. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అరే అటువైపు నుంచి వెళ్తున్నావు, జాగ్రత్త పెన్ను స్టార్. ఏం మరేం పర్లేదు డాక్టర్ గారు, మరేం పర్లేదు. ఈ పెన్ను స్టార్ దేన్ని తట్టుకోగలడు. సరే మిత్రులారా, మనం ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? అరే యార్ ఇక్కడే ఎక్కడ అని చెప్పాడు, ఎక్కడుంటారబ్బా. ఓకే ఓకే, మనం ట్రిపుల్ ఆర్ బ్రిడ్జ్ నుంచి కొద్దిగా లెఫ్ట్ గా వెళ్దాం. అరే టెన్షన్ గేమ్స్ అంట, అమ్మో ఇది చైనీస్ కంపెనీ గేమ్. ఇక్కడ వద్దులే, ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉంటే మళ్ళీ ఆ చైనీస్ బాస్ వచ్చి నా గోల్డెన్ కార్ దొప్పికెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపు అయితే వెళ్దాం మిత్రులారా, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. అరే అతను చెప్పిన లొకేషన్ అయితే ఇదే, నాకు వాట్సాప్లో కూడా ఇక్కడే కనిపిస్తుంది. అరే ఏంటిది, రైల్వే పట్టాల దగ్గరకు వచ్చేసాను సరాసరి, ఇప్పుడు ఎలా వెళ్ళాలబ్బా? నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు మిత్రులారా, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు నిజంగానే డీల్ అని చెప్పి నా కార్ని నా శించాన్ని నా లిటిల్ సింగం నేను కిడ్నాప్ చేయట్లేదు కదా. అయినా ఎందుకైనా మంచిది, నా దగ్గర తుపాకీ అయితే ఉంది. ఏం మాత్రం తేడా వచ్చినా సరే వీళ్ళని అక్కడికక్కడ కాల్చి పడేద్దాం. ఓకే లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. అరే ఎవరు లేరేంటి? అరే యార్ ఏంటబ్బా, ఒక్కరు కూడా లేరు, ఇప్పుడు ఎలాగా? సరే ఆగండి, ఫోన్ చేసి కనుక్కుందాం డాక్టర్కి. అరే యార్ డాక్టరు, హలో డాక్టర్, మేము ఎక్కడికి వచ్చాం, వాళ్ళు ఎక్కడున్నారు? హలో డాక్టర్ గారు, మేము ఎక్కడికైతే వచ్చేసాం, వాళ్ళు కనిపించట్లేదు. ఒక్క నిమిషం పెన్ను స్టార్, అక్కడికైతే వచ్చేసారంట, కొద్దిగా నువ్వు అటు ఇటు చూడు, ఎక్కడో అక్కడే ఉండుంటారు. అరే ఇక్కడే ఎక్కడ ఉన్నానంటారు, మరి నేను ఎక్కడ చూసినా కనిపించట్లేదు ఏంటి, నాకు ఎవరున్నారబ్బా ఇక్కడ? అరే ఏంట్రా ఇది, నేను ఇలా వచ్చేలా వచ్చే లోపల వీళ్ళు ఇంత ఫాస్ట్గా వచ్చారు. అమ్మో వీళ్ళు మాంత్రికులా లేకపోతే నిజంగానే డబ్బు ఉన్నాళ్ళబ్బా. అబ్బా అబ్బా అబ్బా, బంగారం. అరే యార్ ఎంత బాగుంది బంగారం. అరే బాబు, బంగారం ఏమాత్రం ముట్టుకోవద్దు, ముందు నీకు ఇచ్చిన పని చేయి, ఆ తర్వాత కావాలంటే నీకు బంగారం డబ్బులు అలాగే బంగారం హెలికాప్టర్ కూడా ఉంది మా దగ్గర, అది కూడా నీకు అప్పు చెప్తాం. అర్థమవుతుందా? ముందు వెనకాల ఉన్న ఆ సూపర్ కార్స్ అన్నింటినీ బంగారంగా చేసి చూపించు, నీలో ఉన్న సత్తా ఏంటో చూపించు, అప్పుడే ఆ బంగారం డబ్బులు నీ సొంతం అవుతుంది, వెళ్ళు. ఏంటి అవునా, సరే అయితే. అరే ఆగండ్రా శించాన్, లిటిల్ సింగం గారు మీరు కూడా అక్కడ ఉండండి,
చలో మొత్తానికైతే దీన్ని కూడా బంగారంగా అయితే మార్చేశాం. ఇప్పుడు ఇక్కడ ఏదో కారు ఉందిరా, అరే ఇది టెస్లా కారు రా. అమ్మో దీన్ని కూడా ఎక్కువ బంగారంగా మారిస్తే ఖచ్చితంగా నాకంటే వీళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చేలాగున్నారా. అయినా పర్వాలేదులేండి, ఎక్కువ డబ్బుకు పోయి మనం ఆశకు పోయి నిరాశ చెందకూడదు కదా. అందుకే మనకైతే ఎక్కువ మనీ అవసరం లేదు, ఎక్కువ గోల్డ్ అవసరం లేదు. మనల్ని మనం కాపాడుకునేంత మనీ, మనల్ని మనం కాపాడుకునేంత గోల్డ్ సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు బంగారం హెలికాప్టర్ కూడా ఇస్తామన్నారు కదా. చలో మొత్తానికైతే కారెక్కేశాం, ఇప్పుడు ఈ కారును కూడా బంగారం చేసేసాం. సూపర్గా ఉంది బ్యాట్మెన్ కార్ అయితే, నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూసారా నాకున్న శక్తి ఎంత బాగుందో. అరే యార్ ఈ శక్తి ఎక్కువయ్యే కొద్దీ నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. అయినా పర్వాలేదు, మన షించాలిటీసింగ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి. చలో ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ను కూడా మనం ఇప్పుడు మార్చేద్దాం. ఇప్పుడు గోల్డ్గా అయితే అయిపోయింది, ఈ ట్రాక్టర్ కూడా సూపర్ ఉంది. ఇక నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ ఫ్లైట్ ఉంది, ఈ ఫ్లైట్ కూడా మార్చేద్దాం. ఆగండి, ఈ ఫ్లైటు ఈ కారు మార్చిన తర్వాత వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు వరకు చాలు, మిగతా రేపు మారుద్దాం. ముందు ఇస్తానన్న డబ్బులు ఇవ్వండి, నేను అడగాలి. అరే మావయ్య నిజంగా నేను వచ్చినప్పటి నుంచి అడగడం మర్చిపోయాను. అసలు ఏంటి మావయ్య, మీరు దేన్ని పట్టుకున్న కూడా బంగారం అయిపోతుంది, అసలు దీనికి కారణం ఏంటి? మావయ్య భలేగా ఉంది, మావయ్య నా షీరను కూడా తీసుకొస్తాను, షీర బెల్ట్ని మీరు బంగారం చేసి చూపిస్తారా? అరే ఏంటి మావయ్య అటు ఇటు ఊపుతున్నాడు, మావయ్య ఫ్లైట్ జాగ్రత్త. అరే ఏంటిది బంగారంగా అయిపోయింది, అయ్యో బాబోయ్ ఏంట్రా బాబు మా మామయ్య దేని పడుకున్న బంగారం అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ భలేగా బాగుంది. లిటిల్ సింగ్ అనయ్య నువ్వు గమనించావా? అరే అవును రాశించా, నేను కూడా ఇందా నుంచి చూస్తున్నాను. మన మామయ్య దేని పడుకున్న బంగారం అవుతుంది. అర్జెంటుగా ఇది ఏదో పెద్ద కేసు అయ్యేటట్టుంది, నేను త్వరగా కంప్లైంట్ అయితే ఇస్తాను. ఏ పెన్నమ్మ నిజం చెప్పు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు దేని పడుకున్న బంగారం అవుతుంది ఏంటి దీని కథ? అరే లిటిల్ సింగ్ నువ్వు కాస్త సైలెంట్గా ఉంటారా? అదిగోండి బాస్, మీరు అడిగినట్టుగానే మీ కార్ నుండి బంగారం మార్చాను. మిగతా కార్లు మార్చాలంటే ఫస్ట్ మీరు ఇస్తానన్న మనీ. అరే నేను అడక్క ముందు ఇక్కడ మనీ పెట్టేశారే, సూపర్ సూపర్. ఓకే బాస్, మిగతా కార్లన్నింటి నేను రేపైతే బంగారంగా మార్చి చూపిస్తాను. దానికంటే ముందు నాకు ఒక హెలికాప్టర్ కావాలి. సరే అయితే ఇప్పుడు చిటికలో వచ్చేసింది, హెలికాప్టర్ కమింగ్. ఏంటి మావయ్య తన హెలికాప్టర్ కమింగ్ అనగా నిజంగా హెలికాప్టర్ వచ్చేసింది. అయ్యో బాబు తన మంత్రగాడా? మావయ్య ఏం జరుగుతుంది మావయ్య, మీరు అసలు ఎలా బతికి మావయ్య చెప్పండి. ఒరే ఏంటిది నిజంగానే హెలికాప్టర్? ఒరే మా మావయ్య ఎప్పుడు నేర్చుకున్నాడబ్బా, ఒరే గోల్డ్ హెలికాప్టర్. ఆగండి ఆగండి నేను కూడా వస్తాను. ఒరే యార్ అమ్మో ఈ రెక్కల గాలికి ఎగిరిపోయేలా ఉన్నాను. అమ్మ నేను త్వరగా వెళ్ళి ఎక్కేస్తా, ఆగండి మామయ్య వస్తున్నాను. అరే షించాన్ త్వరగా రారా. రే షించాన్ మనం త్వరగా ఎంత వీలైతే త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నాకు ఎందుకు డౌట్ గా ఉందిరా, వీళ్ళు మంత్రగాల్లో ఉన్నారు. అమ్మో ఇక్కడ చూడండి ఇంత బంగారం ఉంది, కావాలంటే బంగారం తర్వాత నేను లారీకి తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బంగారం హెలికాప్టర్ తీసుకుని వెళ్తాం. ఎరా షించాన్ ఏమంటావు, సరదాగా అలాగే సముద్ర తీరానికి వెళ్ళి మనం స్విమ్మింగ్ చేద్దాం. ఏంటి లిటిల్ సింగ్ గారు మీకు ఓకేనా, సముద్ర తీరానికి వెళ్దామా? అలాగే అలాగే పెన్నమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అరే చూసుకో చూసుకో, ఈ రెక్కలు ఏమాత్రం బిల్డింగ్ తగలకుండా పడి. అయ్యో బాబోయ్ నేను ఏదో అనుకున్నా గానీ పెన్న స్టార్ మామకి హెలికాప్టర్ నడపడం బానే వచ్చే, సూపర్ గా వెళ్తున్నావు పెన్నమ్మా. నాకైతే భలే జాలీగా ఉంది రైడ్ అసలు, హెలికాప్టర్ దిగబుద్దే కావట్లేదు. మిత్రులారా మీలో ఎంతమందికి హెలికాప్టర్ రైడ్ నచ్చిందో కామెంట్ చేయండి. కానీ ఇది చూడండి బంగారం హెలికాప్టర్. పెన్నమ్మో పెన్నమ్మో దీన్ని అర్జెంట్గా అమ్మేస్తే మన కోట్లాది కోట్ల రూపాయలు వస్తాయి కదా, త్వరగా వెళ్ళి అమ్మేద్దామా? అరే ఏంటి ఇది, ఎప్పుడు చూసినా మీరు డబ్బుల గురించి ఆలోచిస్తారు. ఈ ఒక్క హెలికాప్టర్ మాత్రం నా ఫ్రెండ్ అయిన జలకన్యకైతే ఇస్తాను, సముద్రంలో ఉంది నా జలకన్య, ఆ జలకన్యకైతే ఇచ్చేద్దాం. ఓకే మీరు ఇక్కడ నుంచి దూకేయండి, తన దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది. అది లెక్క షించాన్. అరే భలేగా దూకారే, వేరు వీరు. అరే పారాచూట్ ఆన్ చేసుకుంటారా, ఏం కాదు మీకు. ఓకే మన లిటిల్ సింగం గారేరి అమ్మయ్య, లిటిల్ సింగం అయితే పారాచూట్ అయితే ఆన్ చేసుకొని దిగుతున్నట్టుగా ఉన్నాడు. షించాన్ ఏడి, ఓ షించాన్ అందరికంటే ముందుగా దిగిపోయినట్టున్నాడు. ఇసుకలో దూకేశాడు అబ్బా, నేను వాటర్లో దూకి స్విమ్మింగ్ చేద్దామంటే. ఓకే మిత్రులారా, మొత్తానికి అయితే మనం అయితే చాలా బంగారం సంపాదించాం, అలాగే హెలికాప్టర్ ఏమో నా ఫ్రెండ్ అయిన జలకన్యకి అయితే ఇచ్చేసాం. అమ్మయ్య అరే ల్యాండ్ అయిపోయాను రా బాబు వాటర్లో, చలో జాలీగా మనం సముద్రం లేక వేరుద్దాం పదండి. అరే లిటిల్ సింగం గారు, ఏంటి లిటిల్ సింగం గారు చూడండి అక్కడ ఏం చేస్తున్నారు. అరే యార్ స్విమ్మింగ్ భలేగా చేస్తున్నట్టున్నారు లిటిల్ సింగం. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేసి చెప్పండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతున్నాయో మాకు ఎలా తెలుస్తుంది, అందుకే కామెంట్ చేయండి.